करोना पै भारत प्रधानी नरेंद्र मोदी लॉकडाउन पै साहसोपेतమైన నిర్ణయం తీసుకోవాలని ప్రపంచ దేశాల కంటే కరోనా మహమ్మారి మన దేశంలో చాలా తక్కువ కేసులు నమోదయ్యాయని తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శివన్ రెడ్డి అన్నారు. ఈరోజు శాంతనపట్నంలోని వివేకానంద డిగ్రీ కాలేజీలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ప్రతిరోజు 100 నుంచి 300 మంది పైగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నామని ఆయన తెలిపారు. గత 32 రోజుల నుండి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయని ఆయన అన్నారు. కరోనాను కట్టడి చేయడంలో ప్రధాని తీసుకున్న నిర్ణయాలే ప్రజలకు శ్రీరామ లక్ష్య అని ఆయన తెలిపారు. వైరస్ కారణంగా గత నెల 24వ తారీఖు నుంచి జరుగుతూ కొనసాగుతున్నటువంటి లాక్డౌన్లో మరి అనేక మంది పేదవాళ్ళు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఒక మైగ్రేట్ లేబరు, అదేవిధంగా భవన కార్మికులు వీళ్ళందరూ కూడా మరి ప్రభుత్వ సహకారాలు అందనటువంటి మరి ప్రజలందరూ కూడా మరి గత 24వ తారీఖు నుంచి మార్చి 24వ తారీఖు నుంచి ఈ యొక్క సత్యశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క భోజన కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో ఎవరైతే అంటే అన్నానికి నోచుకోలేక పేదవాళ్ళు ఉన్నారో మరి వాటికి మా అందరి కూడా ఒక అవకాశంగా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నాం. మా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు పిలిపించిన మేరకు ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క భోజన కార్యక్రమాన్ని చేపట్టాం. ఇదే కాకుండా మరి ఎవరైతే అవసరం ఉన్నటువంటి అనేక మంది పేదవాళ్ళకు కూడా మరి మా యొక్క పట్టణాధ్యక్షులు మురళి గారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా మరి దాదాపు నిరంతరం ఒక 20 మంది కార్యకర్తలు టౌన్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో కొనసాగిస్తూ మరి శ్రమ చేస్తూ స్వయంగా ఇక్కడే మేమే ఈ యొక్క భోజనాన్ని వండి మరి కార్యకర్తలమే నిరంతరంగా ప్రిపేర్ చేసి ఒక మంచి ప్రజలకు ఇవ్వడం, అందరికీ ఈ యొక్క కష్ట సమయంలో అండగా ఉండాలని చెప్పేసి ఒక సేవా దృక్పథంతో ఏదైతే నేర్పించినట్టు పార్టీ నేర్పించినట్టు సేవా యొక్క దృక్పథం ఏది ఉందో వాటిని ఆచరిస్తూ మరి కొనసాగిస్తూ ఉన్నాం. ఈ యొక్క కొనసాగింపులో కూడా మరి కొంతమంది సహకరిస్తున్నటువంటి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకా ప్రజలందరూ కూడా ఒకటే కోరుతూ ఉన్నాం, ఈ యొక్క కరోనా యొక్క లాక్డౌన్ను మళ్ళీ మనకు 17వ తారీఖు వరకు కూడా పొడిగించడం జరిగింది. కాబట్టి మరి ప్రభుత్వాలు ఏదైతే చెప్తుందో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేటువంటి నియమ నిబంధనలను మనందరం కూడా పాటిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ నిరంతరం శుభ్రంగా ఉంటూ మరి మనం ఈ కరోనా వ్యాప్తిని చెందకుండా మనందరం కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పేసి మరి అందరిని కోరుతూ, ముఖ్యంగా చాలామంది ఈ యొక్క ఫేస్ మాస్కులు అంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క కరోనాకు మందు దొరికే వరకు ఈ యొక్క వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా మనందరం కూడా సెల్ఫ్గా ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ యొక్క కరోనా నుంచి దూరంగా మనం పోవడానికి ఉంటుంది. కాబట్టి మరి అందరిని కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ఇంకా సహాయం చేయగలిగేటటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తులు, సహాయం చేయగలిగేటటువంటి స్థితిలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి నీడీ పీపుల్ కోసం మరి మన మన యొక్క పరిసరాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆదుకోవాలి. ఈ సమాజం మనకు నేర్పించినటువంటి భారతీయ సంస్కృతి ఏదో ఆ సంస్కృతి ప్రకారం అందరినీ సమానమైన దృష్టితో మరి అందరినీ కూడా ఆదుకోవాలి అని చెప్పేసి అందరినీ కోరుకుంటూ మరి అనేక మంది కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మరి సామాజిక కార్యక్రమాల్లో సేవలో పాల్గొంటున్న అందరూ కూడా అభినందిస్తూ మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు భారతదేశంలో ఈ యొక్క కరోనా మహమ్మారి విషయంలో వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నిజంగా 130 కోట్ల ప్రజలందరూ కూడా సహకరించడం కారణంగానే ఈరోజు మిగతా ప్రపంచంతో కన్నా ఇక్కడ ఈ యొక్క కరోనా వ్యాప్తిని మనం తక్కువగా ఈ దేశంలో ఉందని చెప్పేసి సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎవరైతే ఈ కరోనాలో మరి గత నెల 40 రోజుల నుంచి సేవ చేస్తున్నటువంటి డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, మరి వాళ్ళందరినీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా మరి పూలవంతో అందరినీ కూడా ఈరోజు సన్మానించడం అంటే మరి మనల్ని మనమే సత్కరించుకున్నట్టుగా ఈరోజు వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ యొక్క సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి అంటే వాళ్ళందరినీ కూడా అభినందించడం అనేది మరి చాలా గొప్ప విషయం. సో మనం కూడా మన యొక్క పరిసరాల్లో ఎవరైతే సేవ చేస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా
వాళ్ళ పట్ల కూడా మనందరం కూడా మర్యాదగా వ్యవహరిస్తూ వారు ఇచ్చేటువంటి సూచనలను కొనసాగిస్తూ ఈ యొక్క లాక్డౌన్ 17వ తారీఖు వరకు ఏదైతుందో దీన్ని కొనసాగించాలని చెప్పేసి కూడా అందరిని కోరుతాం. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ షాద్ నగర్ టౌన్లో మరి గత 32 రోజుల నుంచి కూడా మరి షాద్ నగర్లో మరి అన్నగారు షాద్ నగర్ భారతీయ జనతా పార్టీ వెన్నుముక మా అందరికీ ఆదర్శుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి అన్న శ్రీవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఏ రోజైతే భారతదేశం మొత్తం లాక్డౌన్ మూలాన మరి నిరాశ్రయులైన నిరుపేదలకందరికీ కూడా మనం ఆపన్న హస్తం అందించాలి అని అన్నగారు ముందుకు రావడం మరి అన్నగారు మాకు ఒక్కొక్క విషయం చెప్పడం జరిగింది. మనం అందరికీ నిరుపేదలకు ప్రతిరోజు మనం వండి మన కార్యకర్తల మనం నిత్యావసరాలు ఇద్దామన్నా అంటే లేదు, మనమే తప్పకుండా మన కార్యకర్తలను మనమే స్వయంగా వండి పెడదామని అన్నారు అన్న. నేను అసలు ఆ రోజు అనుకున్నాను ఒక 5 డేస్ పెడితే ఎక్కువ అనుకున్నాను, కానీ ఈరోజు నిరంతరంగా 32 రోజుల నుంచి కూడా మరి కొనసాగుతూ ఉంది. ఇది దీనికి కారణంగా ముఖ్యంగా మా తమ్ముడు మరి బీజేవైఎం రంగారెడ్డి జిల్లా మరి ఉపాధ్యక్షులు తమ్ముడు వంశీకృష్ణ గారు, అలాగే టౌన్ ఉపాధ్యక్షుడు గజల ప్రవీణ్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి ఋషికేష్ గారు, అలాగే పాండు గారు, మరి ముఖ్యంగా రోజు కూడా మరి ఇంత రుచిగా వేడివేడిగా ఉండుతున్నటువంటి మరి శంకర్ నాయక్ గారు, అలాగే మరి నరసింహన్న గారు, మరి 20వ వార్డులో వారు కూడా నిరంతరము ఇక్కడ చేయడము, ఇక్కడ ఉన్న పబ్లిక్తో పాటు మరి షాద్ నగర్ పడ్డ మనం అన్న ఒక 5 కాలనీలో కూడా గాంధీనగర్ కాలనీలో, అలాగే మరి ఇక్కడ స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి రాజస్థాన్ యొక్క వలస కూలీలకు, అలాగే మరి నరసింహన్న గారు 25వ వార్డులో మరి పద్మావతి కాలనీలో అక్కడ మరి పండ్ల వారికి, అలాగే చుట్టుపక్కల నిరుపేదలకు కూడా ప్రతిరోజు కూడా తప్పకుండా అందించడం జరుగుతుంది. గాంధీనగర్ కాలనీలో కూడా అందించడం జరుగుతుంది. ఇట్లా 5-6 కాలనీలలోనే కాక ఈ మధ్యకాలంలో ఇక్కడనే మన వివేకానంద ఈ కాలేజీ దగ్గరనే రోజు కూడా ఒక 100-150 మంది కూడా ఇక్కడికి వచ్చి ప్యాకెట్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. మేము మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ముద్దుబిడ్డ జాతి భారతీయ జనతా పార్టీ ముద్దుబిడ్డ మన నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మరి ఏ రోజైతే చెప్పడం జరిగిందో నిరుపేదలు మనం ఆదుకోవాలని ఒకే నినాదంతో మన అన్నగారు ఇక్కడ పెట్టడము, మా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పనిచేయడము, 32 రోజుల నుంచి కూడా చాలా ఉత్సాహంతో పనిచేస్తారు. ఒకటో రోజు ఎంత ఉత్సాహంగా ఉన్నారో 32 రోజులు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారు మా కార్యకర్తలు. వీరందరికీ కూడా పేరు పెరుగున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి రాబో కాలంలో మరి అన్నగారు ఇప్పుడే చెప్పారు లాక్డౌన్ ఉన్నంత వరకు కూడా కొనసాగించాలని. యాక్చువల్గా మేము 7 తారీఖు వరకే అనుకున్నాం, మరి ఇంకా 17 తారీఖు వరకు కూడా పొడిగించరు. మా సాయశక్తుల మరి ఆ భగవంతుడు మాకు ఇంకా ముందుకు తీసుకెళ్తే మరి అన్నగారి నేతృత్వంలో తప్పకుండా ఈ యొక్క అన్నదానాన్ని మరి 17 తారీఖు వరకు కూడా పెడతామని సభాముఖంగా తెలియజేస్తుంది. జై హింద్, భారత్ మాతా కీ జై. దేశవ్యాప్తంగా మరి కరోనా మహమ్మారి ద్వారా మరి నిరాశ్రయులైన నిస్సహాయులైన పేద ప్రజలు ఎవరు కూడా మరి షాద్నగర్ నియోజకవర్గంలో ఆకలితో అలమటించొద్దని ఒకే ఒక సదుద్దేశంతో మరి షాద్నగర్ నియోజకవర్గ బాధ్యులు తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి గారు మరి గత 32 రోజులుగా ఎవరైతే నిరాశ్రయులైన వారందరికీ పేదవారందరూ కూడా మరి ఈ 2 పూటల వారందరూ కూడా మరి అన్నదానం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఒకే ఒక ఉద్దేశం, ప్రజలందరూ కూడా మంచిగా ఉన్నప్పుడు వాళ్ళ సుఖాలను పంచుకోవడం కాదు, మరి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ బాధలు కూడా పంచుకోవాలి. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు నియోజకవర్గంలో మరి పట్టణంలో మరి అనేక కాలనీలు తిరుగుతూ ఈరోజు నిరుపేదలందరూ కూడా మరి నిత్యావసర సరుకులు ఇస్తూ, అదేవిధంగా మాస్కులు పంపిణీ చేస్తూ, అదేవిధంగా 32 రోజులుగా మరి వీరందరూ కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. మరి చాలా సంతోషం, నిర్విరామంగా 32 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో దేశవ్యాప్తంగా అన్ని రోజులు శారదా నియోజకవర్గంలో నియోజకవర్గ బాధ్యులైనటువంటి శ్రీవర్ధన్ రెడ్డి గారి సహకారంతో ఇది ఇలాగే కొనసాగిస్తామని తెలియజేస్తుంది. శారదా నియోజకవర్గం నందిగ్రామ మండలం చేగూరు గ్రామ శివారులోని సర్వే నెంబర్ 474లో ఉన్న ఈతవనంలో సుమారు 700 పైగా ఈత చెట్లను కాల్చి బూడిద చేశారు. ఈ సంఘటనపై ఆదివారం ఆర్డీఓ రాజేశ్వరి విచారణ జరిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశాలతో ఆమె సంఘటన స్థలానికి చేరుకుని కాల్చిన ఈత చెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గౌడక్రస్తులు తదితరులు ఆర్డీఓకు జరిగిన విషయాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో 2-3 రోజుల్లో ఎక్సైజ్ శాఖకు సుమారు 5 నుండి 10 ఎకరాల వరకు భూమిని వారికి అప్పజెప్పుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈతవనంలో 100ల చెట్లను కాల్చిన వ్యక్తులపై ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగిందని ఆమె తెలిపారు.
వారిపై చట్టరిత చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు. భూమి మొత్తం 200 ఎకరాల వరకు ఉంటుందని, అయితే ఎవరెవరు ఎంతెంత ఆక్రమించారో అన్న విషయంపై దర్యాప్తు చేస్తామని ఆమె చెప్పారు. ప్రస్తుతానికి కలెక్టర్ ఆదేశాల మేరకు 5 నుండి 10 ఎకరాల వరకు ఎక్సైజ్ శాఖకు అప్పచెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ సునీత చౌదరి, నందిగాం తహసీల్దార్ హైదర్ అలీ, కొత్తూరు మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, గౌడ సంఘం మిత్ర కట్ట వెంకటేష్ గౌడ్, వెంకమ్మగూడ, నర్సప్పగూడ, చేగూరు, వీలపల్లి, అప్పారెడ్డిగూడ తదితర గ్రామాలకు చెందిన గౌడ కులస్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూమిని అన్యక్రమం చేసిన వారి వివరాలను కొంతమంది నాయకులు ఆడియోకు తెలియజేశారు. ఎంత భూమి ఉంది మేడం? ఇది యాక్చువల్లీ 200 పైన ఉంటుందండి ప్రభుత్వ భూమి. కొంత అసైన్మెంట్ జరిగింది, కొంత ఎంక్రోచ్మెంట్ ఉంది, కొంత వాగు ఉంది. సో ఇప్పుడు ఒక 10 ఎకరాల వరకు కూడా పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. 5 to 10. సో ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్, కన్వీనియంట్గా చెట్లకు కన్వీనియంట్ ఉండే ప్లేస్ చూసి ఒక సర్వే చేయిస్తాము. ఒక 2-3 డేస్ లోపల పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేస్తాము. సర్వే నెంబర్ 474 సర్వే నెంబర్లో సుమారుగా ఒక 200-300 ఎకరాల అయితే ఆ భూమిలో నిజంగా అంటే మా పూర్వీకుల నుంచి అంటే గౌండ్లు ఒకటి నుంచి వాస్తవం కూడా మొత్తం అంటే ఇది మొత్తం 274 సర్వే నెంబర్ అనేది మొత్తం గవర్నమెంట్ ఉంది. మొత్తం కూడా వాగు అంటే వాగుకు అవతల కానీ ఇవతల కానీ మొత్తం ఈత చెట్లు ఉన్నాయి. అంటే సాహస సిద్ధంగానే అంటే మా మేము పుట్టినప్పటి నుంచి కూడా ఈత చెట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి తల్లు గీసి ఇక్కడనే చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు అసలు హైదరాబాద్ కళ్ళు దుకాణాలు అంటేనే చేగూరు నుంచి పోతేనే కళ్ళు దుకాణం ఉండే పరిస్థితి ఉండే. కానీ రోజు రోజుకి ఏంటంటే ఇక్కడ ఏదైనా మన అసైన్ భూమి ఏదైతుందో వాళ్ళు కొంతమంది ప్రభుత్వం ఏమైందంటే 10 గుంటలు కానీ 20 గుంటలు కానీ కొంతమందికి అసైన్ చేయడం జరిగింది వాస్తవం కూడా. అయితే ఏంటంటే అసైన్ ఉన్న భూమిలే ఉంటే బాగానే ఉంటుంది, దానికి ఎవరైనా మేము కూడా దానికి ఓకే తీసుకోవచ్చు. కానీ దాంట్లో అసైన్ భూమి కాకుండా కూడా ఎంక్రోచ్మెంట్ అయ్యి మొత్తం ఉన్న ఈత చెట్లు అంటే ఏదైనా ఈత చెట్లు ఉన్నా వ్యవసాయం చేసుకోవడానికి వీలుంటుంది వాస్తవం కూడా, ఎందుకంటే కింద వ్యవసాయం చేసుకోవచ్చు. కానీ అట్లా కాకుండా మొత్తం ఏంటంటే ఎవరికి తెలియకుండా నైట్కి వచ్చి మొత్తం ఇప్పుడు అసలు మీరు చూసే పరిశ్రమ అయితే వాస్తవం కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు కూడా హరితహారం అంటేనే 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి చెట్టును బతికించాలి, ఎందుకంటే చెట్టు బతుకుతేనే మనకు మన మనుషులకు మానవాళి ఉంటుందనే ఉద్దేశంతో అందరూ కూడా హరితహారం పెద్ద ఎత్తున చేస్తారు. కానీ హరితహారంలో చెట్లు పెట్టడం ఒక ఎత్తు అయితే ఈ ఉన్న చెట్లను అంటే నిర్దాక్ష్యంగా అంటే ఒక మనిషిని చంపినట్టు విధంగా ఎంత కక్షపూరితంగా అంటే ఒక్కొక్క చెట్టుకు మీరు ఎవరైనా చూడండి అక్కడ పోయి ప్రతి చెట్టు మీద కిరోసిన్ డీజిల్ పెట్రోల్ ఎంబోసి రోజులో కానీ ఏ చెట్టు ఏ చెట్టు మొత్తం కిరోసిన్ పోసి అంటబెట్టాలి, దాన్ని చంపేశారు. అట్లా నాకు తెలిసి సుమారుగా నాకు తెలిసి 15,000 చెట్లు ఉంటాయి నాకు తెలిసి బాగుపడుతుంది అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం 15,000 చెట్లు సుమారు నాకు తెలిసి 500 నుంచి 1,000-1,200 చెట్లు మొత్తం అంటబెట్టడం జరిగింది. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ఏదైనా ఉంటే వాస్తవం కూడా మీకు నిజంగా భూమి కావాలంటే ప్రభుత్వాన్ని అడుగుని మేము వద్దంటలే కదా, ప్రభుత్వ భూమి ఎవరికన్నా వచ్చి ఏమని చేసుకోవచ్చు. కానీ ఇట్లా ఈత చెట్ల మీదనే కక్ష తీసుకోవడం కరెక్ట్ పద్ధతి కాదు. మేము ఒకటే ప్రభుత్వాన్ని కానీ గౌరవ అంజాయ ఎమ్మెల్యే గారిని కూడా కోరడం ఏంటంటే మంత్రి గారిని కూడా కోరడం ఏంటంటే ఏదైతే ఈత చెట్లు ఉన్నాయో అసైన్ చేసినవి ఇచ్చిపెట్టండి. ఈత చెట్లు ఉన్న వరకు కనీసం గౌడ సంఘానికి కానీ మీరు కానీ లీజుకు తీసుకొని మాకు మీకు కావాలంటే మీకు చెట్లకి ఏమైనా కావాలంటే మేము కట్టేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఏంటంటే ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా మంచి కళ్ళు కావాలి, మంచి చెట్లు కావాలంటే అసలు శాస్త్రవేత్తలు అసలు పర్సన్ అంటే ఈత కళ్ళు కానీ తాటి కళ్ళు తాగితే క్యాన్సర్ అంటే మహమ్మారి అసలు దూరం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మంచి కళ్ళు కావాలి, మంచి మానవాళికి మంచిది ఇవ్వాలి, మనం ఔషధ గుణాలు ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గౌన్లలోకి ఒక 10 ఎకరాల 15 ఎకరాల మాకు అసైన్డ్ ఒకటి లీజ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మేము మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇప్పటి కూడా ఇంతకుముందు ఎంఆర్ఓ మన ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది ఏదో 5 నుంచి 10 ఎకరాల వరకు చెప్పమని కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చిందని దాన్ని పరిశీలిస్తున్నాం. దాని మీద అంటారు దాంతోపాటు ఎవరైనా నిజంగా కూడా ఎవరైనా ఇప్పటి కూడా ఎవరైనా కాసిన వాళ్ళు ఉంటే ముందరికి వచ్చి మా తప్పైందని చెప్పి ప్రభుత్వాన్ని ఏదైనా వేడుకుంటే వాళ్ళకి ఏమైనా కొంచెమైనా దగ్గరికి వీలుంటుంది. కాబట్టి ఎవరితోటి మేము పంచాయతీ పెట్టుకుని ఎవరిని ఇబ్బంది చేయాలని మా ఉద్దేశం కాదు. ఎందుకంటే ఇంతగానం అంటే ఎవరు కూడా చూసిన వాళ్ళు కూడా అరే ఇంతగానం చేస్తారనే ఉద్దేశం అందరికీ వాళ్ళకు ఆవేశాలు రాకముందే ఏదైనా సామరస్యంగా చేసుకోవాలని మీ ద్వారా నేను కోరుకోవడం జరుగుతుంది.